యుఏఈ వేదికగా సాగుతున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఈ సీజన్ పద్నాలుగో ఎడిషన్లో మరొక కీలకమైన మ్యాచ్ ఈరోజు సాయంత్రం ఆరంభం కానుంది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే కెల్ విలియమ్సన్ నేతృత్వంలో హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు మ్యాచ్ జరగనుంది ధోని సేలతో పోల్చుకుంటే ఈ మ్యాచ్ను గెలిచి తీరాల్సిన అవసరం సన్రైజర్స్కు మాత్రమే ఉంది ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే గెలవక తప్పదు ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తుంది అంచనాలకు మించిన స్థాయిలో సత్తా చాటుతుంది ప్రస్తుతం టేబుల్ టాపర్గా కూడా ఉంది దర్జాగా ప్లే ఆఫ్కి ఎంట్రీ ఇస్తుంది ప్లే లో ప్రవేశించిన మొట్టమొదటి జట్టుగా నిలుస్తుంది ఒకవేళ ఈ రోజు మ్యాచ్ కనుక గెలిచినట్టయితే అయితే ఇక ఈసారి చాలా అవమానకర రీతిలో పరాజయాలను మూటగట్టుకుంది హైదరాబాద్ జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో ఎలా అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొట్టమొదటిగా నిష్క్రమించిందో ఇప్పుడు అదే పరిస్థితుల్లో హైదరాబాద్ జట్టు ఉన్నట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ముంగిట్లో నిలిచింది చివరి ఐదు మ్యాచ్ల్లో నాలుగిట్లో అద్వితీయమైన విజయాలను అందుకుంది ఇప్పటిదాకా పది మ్యాచ్లు ఆడిన ధోని సేన రెండిట్లో మాత్రమే ఓడిందని చెప్పుకోవాలి అయితే ఇక రాజస్థాన్ రాయల్స్ మీద విజయం సాధించడంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ను ఢీ కొట్టే విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ కొత్త వ్యూహాన్ని రచిస్తోంది జేసెన్ రాయ్ను అలాగే కెన్ విలియమ్సన్ వంటి మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ ను కట్టడి చేయాలి అంటే సత్తాగల ఆల్రౌండర్ను బరిలోకి దింపాల్సిందే ఆ ఆల్రౌండరే శ్యాంకర అయితే శాంకరన్ సాధారణమైన ఆల్రౌండర్ కాదన్న సంగతి తెలిసిందే స్టార్ బౌలర్ డెయిన్ బ్రావోను తదుపరి మ్యాచ్ల కోసం విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో శాంకరణ్ తీసుకుంటున్నారని తెలుస్తుంది బ్రావో బౌలింగ్లో రాణిస్తున్నాడు వంక పెట్టడానికి వీల్లేదు ముంబై ఇండియన్స్ పై మ్యాచ్లో ఇరవై ఐదు పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన ఘనత బ్రావోది కాకపోతే ఇప్పుడు మనకు కావాల్సింది ఆల్రౌండర్ సో ఖచ్చితంగా బ్యాట్తోనూ బంతితోనూ సమాధానం చెప్పే ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది శామ్ కరణ్ అని అనుకోవాలి అందుకని జట్టులోకి తీసుకుంటోంది అయితే జట్టు కూర్పు ఎలా ఉండొచ్చు అంటే శ్యామ్ కరన్ స్థానంలో ఒక భారీ మార్పు తప్ప ఇక కూర్పులో పెద్దగా మార్పు వెళ్ళేదు సో చెన్నై జట్టు ఆల్రౌండర్గా శామ్ కరణ్ ఒక్కడే మార్పు మిగతాదంతా సేమ్ టు సేమ్ అనేది తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి